స్మార్ట్ ఫోన్ ఉపయోగించే దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సాప్ ఓ భాగం అయిపోయింది కానీ అదే వాట్సాప్ సాయంతో మీకు తెలియకుండా మీ ఫోన్లోని ప్రతి ఒక్క ఫోటోను వీడియోను చూడగలిగితే మీరు మాట్లాడే ప్రతి మాటను రికార్డ్ చేయగలిగితే అంతెందుకు మీ ప్రమేయమే లేకుండా మీ ఫోన్ను వేరెవరో ఎక్కడి నుంచో ఆపరేట్ చేయగలిగితే ఎలా ఉంటుంది ఊహించడానికే భయంగా ఉంది కదా కానీ ఇప్పుడు అదే జరిగిందని వాట్సాప్ చెబుతోంది పెగాసెస్ అనే స్పైవేర్ సాయంతో ఇరవై దేశాల్లో వందలాది వ్యక్తుల ఫోన్ను పూర్తిగా హ్యాక్ చేశారని వారికి తెలియకుండానే వారిపై నిఘా పెట్టారని వాట్సాప్ ఆరోపిస్తోంది ఆ ఇరవై దేశాల్లో భారత్ కూడా ఉంది భారత్కు చెందిన పాత్రికేయులు ఉద్యమకారులు న్యాయవాదులు లాంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు పెగాసెస్ అనేది ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ తయారు చేసిన ఒక స్పైవేర్ టూల్ ఇలాంటి సాఫ్ట్వేర్లు తయారు చేయడానికి ఆ సంస్థ పెట్టింది పేరు వ్యక్తుల మీద నిఘా పెట్టడమే పెగాసెస్ ముఖ్య ఉద్దేశం దీనికోసం అది యూజర్లకు ఒక లింక్ పంపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆ యూజర్ ఫోన్ పూర్తిగా అటాకర్ అధీనంలోకి వెళ్ళిపోతుంది యూజర్కు తెలియకుండానే ఆ టూల్ అతడి ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది ఒకసారి ఇన్స్టాల్ అయ్యాక ఫోన్కు సంబంధించిన డేటానంతా ఎటాకర్కు పంపించడం మొదలు పెడుతుంది వ్యక్తిగత డేటాతో పాటు పాస్వర్డ్స్ కాంటాక్ట్ లిస్ట్ క్యాలెండర్ ఈవెంట్స్ ఈమెయిల్స్తో పాటు లైవ్ వాయిస్ కాల్స్ను కూడా ఇది ట్రాక్ చేయగలదు ఆఖరికి యూజర్కు తెలియకుండానే అతడి ఫోన్ కెమెరాను మైక్రోఫోన్ను కూడా అటాకర్ ఆన్ చేయగలడు ఈ పెగాసిస్ టూ లేటెస్ట్ వెర్షన్లో యూజర్ అసలు ఎలాంటి లింక్ పైన క్లిక్ చేయకపోయినా సరే కేవలం ఒక్క మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్ను హ్యాక్ చేయొచ్చు అని వాట్సాప్ ఆరోపిస్తుంది పెగాసెస్ సాయంతో జీరో డే ఎక్స్ప్లాయిటేషన్ చేయొచ్చని టోరెంటోకు చెందిన సిటిజన్ ల్యాబ్ చెబుతోంది అంటే యూజర్కు ఏమాత్రం తెలియకుండా అతడి ఫోన్ను పెగాసెస్ అధీనంలోకి తీసుకుంటుంది ఏ మాత్రం అనుమానం రాకుండా చాలా తక్కువ డేటాను మెమరీని బ్యాటరీని ఈ టూల్ ఉపయోగిస్తుంది రిస్కీ సందర్భాల్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే తనంతట తానుగా నాశనమయ్యే సాంకేతికత కూడా ఈ టూల్కు ఉంటుంది ఆఖరికి అది ఏ అప్లికేషన్ ద్వారా ఫోన్లోకి వస్తుందో ఆ యాప్ తయారీదారు కూడా దాని గురించి తెలిసే అవకాశం ఉండదు వాట్సాప్ యాపిల్ల విషయంలో అదే జరిగింది అలాంటి టూల్ను తమ యాప్స్ ద్వారా ఇన్స్టాల్ చేసినట్లు అవి త్వరగా గుర్తించలేకపోయాయి వాట్సాప్ ఎప్పటికప్పుడు తన ఓఎస్ను అప్డేట్ చేస్తూ వస్తుంది పైగా అందులో ప్రతి సందేశం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతుంది అయినా కూడా తమ యాప్లోకి ఈ వీడియో వాయిస్ కాల్ ద్వారా పెగాసెస్ను ఇన్స్టాల్ చేశారని వాట్సాప్ ఆరోపిస్తోంది యూజర్ కాల్ని ఆన్సర్ చేయకపోయినా సరే కేవలం మిస్డ్ కాల్ ద్వారా దాన్ని ఇన్స్టాల్ చేశారని అంటుంది ఆ తర్వాత ఆ మిస్డ్ కాల్ డేటాను కూడా పెగాసిస్ చెరిపివేయగలదని కాబట్టి యూజర్కు తన ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం తెలిసే అవకాశమే లేదని అంటుంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో ఇరవై దేశాల్లో దాదాపు పద్నాలుగు వందల మందిపై పెగాసిస్ ద్వారా నిఘా పెట్టారని వాట్సాప్ చెబుతోంది ఈ విషయంలో ఎన్ఎస్ఓ గ్రూప్పై వాట్సాప్ శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో దావా కూడా వేసింది రెండు వేల పదహారులో యుఏఈలో అహ్మద్ మన్సూర్ అనే సామాజిక కార్యకర్త తన ఫోన్ను పెగాసిస్ సాయంతో హ్యాక్ చేశారని ఫిర్యాదు చేశారు తర్వాత యాపిల్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టమ్ను అప్డేట్ చేసింది గతేడాది డిసెంబర్లో మాంట్రియల్లో ఉంటున్న సౌదీ ఉద్యమకారుడు ఒమర్ అబ్దుల్ అజీజ్ ఎన్ఎస్ఓ గ్రూప్పై ఫిర్యాదు చేశారు పెగాసిస్ సాయంతో తన ఫోన్ను హ్యాక్ చేసి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన పాత్రికేయుడు జమాల్ కాశోక్జీతో సంభాషణలపై నిఘా పెట్టారని ఆయన కేసు వేశారు కొన్నాళ్లకు కాశోక్జీ ఇస్తాంబుల్లోని సౌదీ కాన్సులేట్లో హత్యకు గురయ్యారు భారత్లో పెగాసిస్ సాయంతో తమపై నిఘా పెట్టారని ఆరోపిస్తున్న వారిలో ఆనంద్ తెల్తుండ్డే బేలా భాటియా సింగ్ రాథోడ్ సిద్ధాంత్ సిబల్ లాంటి పాత్రికేయులు ఉద్యమకారులు ఉన్నారు తన ఫోన్పై నిఘా పెట్టారని సిటిజన్ ల్యాబ్ ప్రతినిధులు స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని ఆనంద్ తెల్తుండే బీబీసీకి తెలిపారు భీమా కొరేగావ్ కేసులో ఆనంద్ తెల్తుండేపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ప్రభుత్వమే తనపై నిఘా పెట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు మరోపక్క ఈ విషయంలో సమాధానమివ్వాలని వాట్సాప్ను ప్రభుత్వం కోరినట్లు పీటీఐ పేర్కొంది వాట్సాప్ సంస్థ ఆరోపణల్ని పెగాసిస్ టూల్ను తయారు చేసిన ఎన్ఎస్ఓ గ్రూప్ కొట్టిపారేస్తోంది మా టెక్నాలజీని జర్నలిస్టులకు ఉద్యమకారులకు వ్యతిరేకంగా నిఘా పెట్టడానికి తయారు చేయలేదు కేవలం లైసెన్స్ ఉన్న అధికారిక ప్రభుత్వ సంస్థలకు తీవ్రవాదం ఇతర తీవ్రమైన నేరాలను అరికట్టేందుకు వీలుగా చట్టాలు అమలు చేసే సంస్థలకు మాత్రమే సాంకేతిక సహకారం అందిస్తాం అని చెబుతోంది ఎక్కువ శాతం మాల్వేర్స్ నుంచి చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా తప్పించుకోవచ్చని దానికోసం యూజర్లు ఎప్పటికప్పుడు తమ అప్లికేషన్లను సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసుకోవాలని అనుమానాస్పద లింక్ను క్లిక్ చేయకూడదని గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ను ఆన్సర్ చేయకూడదని వాట్సాప్ యాపిల్ సంస్థలు సూచిస్తున్నాయి